చేసింది. ఒక రెండు నిమిషాలు ఈ గ్రంథం గురించి చెప్పి మనం లంచ్కి వెళ్ళిపోతాం. ఈ గ్రంథం సభ్యులు ఎలాంటి నియమాన్ని ఏర్పరచుకున్నామంటే, ఎవరైనా సపోజ్ షిరిడీకి వెళ్తున్నాం దారిలో ఎవరైనా ఒక పరిచయం వేయాలనుకోండి, మా వాళ్ళు క్యాసెట్ ఆన్ చేస్తారు. ఏంటా క్యాసెట్? మీకు సచరిత చదివారా అంటారు. చదివామండి. ఎన్ని పేజీలది? అది కాదండి, పెద్ద గ్రంథం ఉందండి, చదివారా? అరే లేదు, మాకు తెలియదే. ఉందండి, మణిగారు అనువాదం చేసిన గ్రంథం అని ప్రతి సభ్యులము దాన్ని ఒక నియమంగా తీసుకున్నాం. సాయి భక్తుడు అన్న వాళ్ళకి ఈ గ్రంథం గురించి ఉందని తెలిసి చదవకపోవడం వేరు, తెలియకుండా చదవకపోవడం వేరు. కాబట్టి మేము ఎలా సర్వీస్ తీసుకున్నామంటే, వేరే సేవ లేదు, ఈ సేవ చేస్తే చాలనిపించింది. కాబట్టి ప్రతి సాధ్యమైన మేర జీవిత కాలంలో ఒక్కరికైనా సరే ఇటువంటి గ్రంథం ఒకటి ఉంది అని తెలియచేయటం మా సేవగా భావించాం, అది మా ధర్మంగా భావించాం, మా విధిగా భావించాం, మా భాగ్యంగా భావించాం. అది ఈ గ్రంథం. కాబట్టి ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఉంటాం. ఈ గ్రంథము దురదృష్టవశాత్తు షిరిడీలో అందుబాటులో లేదు. గడిచిన 10-12 నెలల నుంచి ఇన్నిసార్లు పోరాడము, ఎంత బాధపడ్డాము, ఏందయ్యా అసలు ఆ గ్రంథం లేకుండా చేస్తావు అని అంటే, మొన్న షిరిడీకి జూన్లో వెళ్ళినప్పుడు ముందు రోజు వెళితే లేవు, రెండో రోజు అప్పుడే వచ్చాయి ఆ బాక్స్. నేను రోజు అడుగుతున్నాం కదా వెళ్ళి గ్రంథం వచ్చిందని. ఆ రోజు నేను ఊరికే ఇన్సిడెంట్లో వెళ్ళాను ఎంక్వైరీ చేద్దామని, ఆశ వచ్చుంటుందేమోనని. వెళ్ళగానే వాళ్ళు లేచి నమస్కారం చేశాడు. సార్ బుక్స్ వచ్చినాయని చెప్పాడు. ఎందుకు నమస్కారం చేయాలండి? బుక్స్ వచ్చినాయని చెప్పచ్చు కదా. లేచి నుంచి మరి సెల్యూట్ కొట్టి బుక్స్ వచ్చినాయి సార్ అని తీసుకెళ్ళి బుక్స్ చూపించాడు. ఒక బాక్స్ తీసుకున్నాం. అమ్మా ఇవి గ్రంథాలు షిరిడీలో మాత్రమే ఉంటాయి, మన దేవస్థానం వాళ్ళ కౌంటర్లో మాత్రమే ఉంటాయి, బయట ఎక్కడ లభించవు. అందుకని షిరిడీకి వెళ్ళినప్పుడు మాత్రం దీన్ని తెచ్చుకోగలం. ఎవరైనా గ్రంథాన్ని చదవాలని కోరుకున్న వాళ్ళు, నిజంగా చదవాలనుకున్న వాళ్ళు అడిగితే ఒకటి రెండు గ్రంథాలు మేము సప్లై చేయగలం, అంతవరకు ఇబ్బంది లేదు. నిజంగా చదవాలనుకుంటే మాత్రం తీసుకోండి. అంతేగాని దయచేసి మళ్ళీ ఈ గ్రంథాన్ని తీసుకుని దీన్ని మామూలు గ్రంథాల్లో గ్రంథంగా కబోర్డ్కి పరిమితం చేయొద్దండి. బాబాగారి భక్తులందరికీ మనం చేస్తున్నా, ఇటువంటి గ్రంథం ఒకటి ఉందని ఒక్కసారి చదవండి. జీవిత కాలంలో ఈ గ్రంథాన్ని గురించి తెలియచేయడానికే సాయి మహిమ పత్రికని మా బృందం టేక్ ఓవర్ చేసింది. మేము నడుపుతున్నాం గత 2.5 ఇయర్స్ నుంచి. మన రమేష్ బాబు గారు వచ్చున్నారు, జ్యోతి గారు వచ్చున్నారు. ఆ జ్యోతి గారు ప్రపోజల్ లేదన్నా, అదిగో మా చెల్లెలు జ్యోతి గారు. రమేష్ బాబు గారు సార్ వెళ్ళిపోయారా? ఓకే. ప్రపోజ్ చేసింది అమ్మాయి, అన్న సత్సంగం బృందం తరపున మీరు ఎందుకు పత్రిక నడుపుకోకూడదు? రైట్, బాబాగారు ఇచ్చిన సలహా ఏమో అనుకున్నా. ఆ పత్రికని నడుపుతూ ఉన్నాం. సరేదా? సరే ఓకే. ఒకసారి చూపిస్తున్నాం. ఆ పత్రికని నడుపుతూ ఉన్నాం. ఆ పత్రికలో కూడా కనీసం ఒక 5-6 పేజీల్లో మనం చేస్తూ ఉంటాం. జీవితంలో ఒక్కసారైనా తెలుగు ఓవీటు ఓవి మణిగారు అనువాద గ్రంథాన్ని జీవిత కాలంలో ఒక్కసారి చదవమని మనవి. అనుకోండి, ఇదే శ్రీ సాయి సచరిత్ర తెలుగు ఓవీటు ఓవి మణిగారి అనువాద గ్రంథాన్ని. హేమంత్ పంత్ గారిని ఎక్కడ నెగ్లెక్ట్ చేయడం జరగదు. మణిగారి అనువాద గ్రంథమును జీవితంలో ఒక్కసారైనా పఠించగలరని సాటి గురు బంధువులకి తెలపగలదని మనవి. ఇటువంటి మనవిని చేసేందుకే మా సత్సంగ బృందం మెంబర్స్ కానివచ్చు, లేదా సత్సంగాలు కానివచ్చు, లేదా ఈ మ్యాగజైన్ నడపడానికి కూడా కారణం అదే. ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టాం అని అంటే కూడా ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెట్టడం కారణం కూడా ఏంటి అని అంటే, ఏదో ఒక వేడుకలా సెలబ్రేషన్ కాదు, ఈ కార్యక్రమానికి వచ్చే వాళ్ళకి కొంతమంది అయినా ఈ గ్రంథం గురించి తెలుసుకుంటారని ఆశ. మా ఆశ అంతా అదే. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మేము చదువుతాం అని వాళ్ళకి ప్రేరణ కలిగితే చాలా సంతోషం. వాళ్ళ కోసమే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు కాబడింది. ఈ గ్రంథం తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారని దయచేసి చేతులు ఎత్తండమ్మా. తెలియని వాళ్ళు మరి ఇంతమంది ఉన్నారు. ఎంతమంది చదువుతారమ్మా? ఆహా, చాలా సంతోషం. ఈ కార్యక్రమం మీకోసమే, బాబాగారు మీకోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి చదవండి. ఆ బుక్కు నుంచి మీ మనసు వెనక్కి వస్తే నన్ను అడగండి, నేను ఎక్కడికి గుండెల్లో ఉండేవాడిని. అటువంటి గ్రంథం అమ్మా. ఏంటిది అది? దిస్ ఇస్ నాట్ ఫర్ సేల్ అమ్మా. ఇది ఆ అమ్మకానికి ఇచ్చే గ్రంథం కాదు. మీరు చదవాలంటే బుక్ మీకు సప్లై చేస్తాం, చదవండి హ్యాపీగా. కానీ ఇది కొనుగోలు చేయబడేది కాదు. పుస్తకం తీసుకోండి, చదవండి,
మీరు షెడ్యూకి వెళ్ళినప్పుడు రెండు తీసుకురండి, చదివే వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని డబ్బులు అయితే తీసుకొని ఇచ్చారు కాదమ్మా, ఇది గ్రంథం కావాలి కదా, గ్రంథం తప్పనిసరిగా ఇస్తాం. మా బృందం అయితే తీసుకున్న సేవా కార్యక్రమం ఇదండి. ఈ గ్రంథం గురించి తెలియచేయడమే మా ధర్మంగా భావించాం, అదే మా భాగ్యం, అదే మా విధి. అందుకని మనం చేస్తున్నా, ఒక్కసారైనా సరే గ్రంథాన్ని ఒక్కసారి చదవమని మనం చేస్తున్నా. దీనికి సత్సంగాలు జోడైతే ఇంకొద్దిగా బాగుంటుంది. సైజు పెద్దని భయపడద్దండి, నేను కూడా భయపడ్డా ఒకప్పుడు. కానీ ఒకసారి మనసు లోపల పోయిందా, మనసు వెనక్కి రాల్సమా, అది కూడా జాగ్రత్త. మళ్ళీ మీ మనసు వెనక్కి రాదు ఈ గ్రంథంలో నుంచి, అది కూడా జాగ్రత్త. ఆ మాట కూడా చెప్తూ ఉన్నా. అందరం భోజనానికి వెళ్దాం, భోజనం అయిన తర్వాత తిరిగి మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. చౌదరి గారు ఓం శ్రీ సాయిరాం నామ లేఖనం కాగితాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, తీసుకోండి. దాంతో మన ఓం శ్రీ సాయిరాం అనే నామాన్ని రాసి మనం ఫోన్ చేస్తే వారి శిష్యులు వచ్చి వాటిని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆయనక మళ్ళీ అవన్నీ మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు వారు. ఏమండి ఒక్కసారి అండి, ఈ బాబు ఎవరు నాకు తెలీదు. షిరిడి ప్రసాద్ పంపించారు బాబా గారు, తెలియదండి మనకు. ఇదిగో ఆ సాధువు గారు ఎలా అయితే వచ్చారో కార్యక్రమానికి, ఇదోనండి ఆ బాబు చెప్తున్నాడు, సార్ ఇక్కడ కార్యక్రమం ఉందని తెలిసాను, నిన్ననే షిరిడి నుంచి వచ్చాను. ఇదిగో బాబా గారు మనందరి కోసంగా ఎన్ని పాలకోవాలు లడ్డూలు ఎన్ని పంపించారో చూడండి, ఎంత దయ, ఎంత మమకారం, ఎంత ప్రేమ. అదిగో మనకి దర్శనం అవుతుంది. భావార్థులైన శ్రోతలు జతగూడినప్పుడు సాయి యొక్క నిధి తెరుచుకుంటుంది. లోతైన భావాల్ని మనకి అందిస్తారు ఆయన. రమణీయత లక్షణం సచరిత్రకున్న ఎవరో ఇదే నిన్న నిర్మలాదేవి గారు అన్నారు. విన్నదే వినడం కదండి, ఏముంటుంది అన్నారట ఎవరో, అది తెలియని వాళ్ళు అనే మాట. ఒక సచరితే కాదు, రామాయణాన్ని ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు దర్శించినా అది అందంగానే ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. భగవంతుడితో ముడిపడిన ప్రతి అంశము కూడా రమణీయంగా ఉంటుంది, సౌందర్యంగా ఉంటుంది, హృదయాన్ని పులకింపచేసేదిగా ఉంటుంది, నిత్య నూతనంగా ఉంటుంది. సరిచేసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది దాంట్లో. కాబట్టి పాత పాడిపోవడం అనేది ఉండనే ఉండదు. మరి ఇటువంటి కార్యక్రమాలని అంటే ప్రతి ఒక్కరికి కూడా నిన్నటి నుంచి మొన్నటి నుంచి ప్రేరణ వస్తుంది. ప్రతి చోట కూడా ఇట్లాంటి సత్సంగాలు జరగాలి అనే ఆశ, కోరిక, సంకల్పం జరుగుతుంది. నా ప్రార్థన ఏంటంటే ఆ సంకల్పం దృఢంగా ఉండనీయండి, ఆ సంకల్పాన్ని ప్రార్థనగా మారనీయండి, ఆ ప్రార్థన నిష్టగా పరిణమించనీయండి. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తూ గురు పూర్ణిమ రోజు వచ్చి అన్నయాచించిన ఇక్కడి చేత నేను బాగుండాలి అని అడిగించారు హేమంత్ పంత్. కానీ బాబా దానికి ఏం చెప్పారు, ఏం చెప్పారు, వీడికి ఉద్యోగం దొరుకుతుంది, వీడికి అనే మాట వాడారు అక్కడ. ఇప్పుడు నా సేవ చేయని లభిస్తుంది,
ఇప్పుడు నా సేవ చేయని, ప్రపంచం సుఖమయమవుతుంది. ఆయన సేవ చేస్తే ఏమవుతుందంట? ప్రపంచం సుఖమయమవుతుంది. ఇప్పుడు నాకు డబ్బుంది, నా ఇంట్లో ఏసీ ఉంది, 3 బెడ్రూమ్లు ఉన్నాయి, కానీ కల్తీ లేని తిండి దొరకట్లేదు ఎక్కడ, మరి ఇంక నేను ఎట్లా సుఖంగా ఉండేది? కాబట్టి ప్రపంచం సుఖంగా ఉంటేనే మనం కూడా సుఖంగా ఉండగలుగుతాం. వారి గురించి చెప్తున్నారు ఇందాక, సైకిల్ స్వామి వారి గురించి. కాశీలో నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఆశ్రమంలో. గంగ ఒడ్డున నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు అంటే ఎంత శోచనీయమైన విషయం. అంటే మనం సుఖంగా ఉండడానికి కావాల్సిన చాలా అంశాలు సద్గురువు యొక్క అనుగ్రహం చేత మాత్రమే సాధ్యమవుతుంది. వ్యక్తిగతంగా మనం కలిగొన్న వాటిల్లో మన సుఖం లేదు. దీనిని మనం ప్రధానంగా గుర్తించుకోవాల్సిన విషయం. నిజమైన ఆనందం మన జీవితాల్ని బాబాతో ఎంతెంతగా ముడివేసుకుంటాము అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. పరిశీలించుకున్నా, నిజాయితీగా పరిశీలించుకున్నా ఇంటికి వెళ్ళి నిన్న ఈరోజు పొందిన ఆనందం మనకి ఎన్ని సందర్భాలలో లభ్యమవుతుంది, మరలా ఏం చేస్తే లభ్యమవుతుంది, ఏం సమకూర్చుకుంటే లభ్యమవుతుంది. మరి మన సమయాన్ని, మన శక్తిని, ఇటువంటి ఆనందాన్ని మరలా తిరిగి తిరిగి పొందడానికి, అప్పుడప్పుడు పొందడానికి ఏ అడ్డం వస్తుంది? ఎందుకని ఏర్పాట్లు చేసుకోలేకపోతున్నాం? ఎందుకని సమయాన్ని కేటాయించలేకపోతున్నాం? ఎందుకని సంసిద్ధతని వ్యక్తం చేసుకోలేకపోతున్నాం? ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాల్సిన విషయం ఉంది. ఇంకొక మాట బాబా చెప్పింది ఏంటంటే, నేను అనేక మిషన్ల మీద నా వాళ్ళని రప్పించుకుంటాను చెప్పారా? మరి రప్పించుకున్న తర్వాత ఆయన ఏం చెప్పారు? మీ కాలికి దారం కట్టాను అని కూడా చెప్పారు. దారం ఎందుకు కట్టారు? కొంతమేరకు వదలడానికి కాదు, మరీ దూరం పోయినప్పుడు పట్టుకుని లాగడానికి. దీని కొనసాగింపుగా వెంకటేశ్వరరావు ఏం మాట చెప్పారంటే, ఆ లాగినా కూడా మన వాటి లాగి ఆ దారం తెగొట్టుకున్నాం అనుకోండి, ఆయన దాని కొనసాగింపుగా ఏం చెప్పారంటే, దారం తెగకుండా చూసుకుంటే నేను మీతోనే ఉండలేదయా అన్నారు. అంటే ఏమవుతుందంట, ఒక మిషన్ ఆధారం చేసుకుని ఆయన దగ్గరికి తీసుకుంటే కూడా మనం ఆయన దగ్గర ఉండం, మరలా ఎటో వెళ్తూ ఉంటాం. వెంకటేశ్వరానికి ఈరోజు జాబు పోసాయన, ఆహారాన్ని ఇచ్చాయన, ఒకరోజు ఆహారాన్ని ఇవ్వకపోతే అయ్యా ఈయన మనుషుల్లోకి పోయి ఇచ్చాడయ్యా, నాకు ఈరోజు వద్దు అన్నాడు. అంటే రోజు ఎక్కడుంటున్నాడు ఆయన? భగవంతుడి దగ్గర ఉంటున్నాడు, సాక్షాత్ భగవత్ సన్నిధిలో ఉంటున్నాడు. ఆ పూట ఏం పుర్రిలో బుద్ధి పుట్టిందో, మనుషులు లేకపోయాడు. అంటే మనుషులు లేకపోవడం ఏంటి, ఏ రచ్చబండ దగ్గరకు పోయాడు, అక్కడ మాట్లాడుకున్నవన్నీ నెత్తినేసుకుని వచ్చాడు. ఆ రోజు అతని చేతితో బాబా జావ తీసుకోలేదు. అంటే మనం కూడా సాయంత్రం అవ్వగానే, ఇప్పటి వరకు బాబా సాన్నిధ్యంలో ఉన్నాం, ఉదయం నుంచి బాబా సాన్నిధ్యంలో ఉంటున్నాం, సాయంత్రం వరకు ఉంటాం, తర్వాత ఎంతసేపు ఉంటాం అన్నది చెప్పలేం, బయటకు వెళ్ళిపోతుంది. మరలా ఒక్కొక్కసారి
సత్సంగానికి వస్తూ ఉంటారు, మళ్ళీ మాయమైపోతారు, సంవత్సరం రెండు సంవత్సరాలు కనపడరు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక కరుణతో ప్రేమతో మళ్ళా ఒక మిష కల్పిస్తాడు. ఏదో ఒక సందర్భాన్ని సృష్టిస్తాడు, సత్సంగానికి రాక తప్పని సందర్భాన్ని ఆయన సృష్టిస్తాడు. అంటే బాబాతో మనల్ని మనం ముడివేసుకోవడానికి, ఆ బంధాన్ని కొనసాగించడానికి, ఆ సాన్నిధ్యాన్ని పొందడానికి ఒక మిషన్ ఉండాలి. ఆ మిషే ఇటువంటి మహోత్సవం కాదా? మనం వ్యక్తిగతంగాను పొందలేని సాన్నిధ్యాన్ని ఇటువంటి సత్సంగం ద్వారా మాత్రమే పొందగలుగుతున్నాం. దీంట్లో ఏమైనా సందేహం ఉందా? ప్రతి ఇంట్లోనూ బాబా ఉన్నారు, ఇక్కడ ఇక్కడ ఉన్నారు. అంటే అక్కడికంటే ఇక్కడ ఆయన సాన్నిధ్యం ఎక్కువగా అనుభవం అవుతుంది. ప్రతి ఇంటిలోనూ ఉన్నది ఎంత వాస్తవం, ప్రతి హృదయంలో కూడా ఉన్నారు. మా ఇంట్లో 3 హృదయాలు బాబా ఉన్నారు, ఇక్కడ 500 హృదయాలు బాబా ఉన్నారు. విశ్వరూప దర్శనం అందుకే ఇంత ఆనందాన్ని మనం పొందగలుగుతున్నాం. మరి నాకైతే, నా జీవితం అయితే సత్సంగంతో ముడిపడి ఉంది, నేను అది చెప్పుకోవాలి. చాలాసార్లు పక్కకు వెళ్ళాలని నా శక్తి మేరకి ప్రయత్నించాను, మళ్ళా తీసుకొచ్చి ఈ సత్సంగంలోనే కోలు వేస్తున్నారు బాబా. ఇది నా వ్యక్తిగతమైన అనుభవం. కాబట్టి మనం అందరం కలిసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా బాబా పిలుపు మేరకే వచ్చారు. ఒకవేళ రాధిక పిలిచిందేమో నాకు తెలీదు, సుబ్రహ్మణ్యం బాబు గారు పిలిచారేమో నాకు తెలీదు, ఇవన్నీ పై మాటలే. బాబా ఎవరినైతే పిలిచారో వాళ్ళు మాత్రమే వచ్చారు. ఈ ఒక్కటి మాత్రం బాబా మాటగానే తీసుకోండి. ఆ రుణానుబంధం ఉండడం వల్లనే, బాబాతో మన రుణానుబంధమే కాదు, మనందరి మధ్య కూడా రుణానుబంధం ఉంది. కొన్ని 1,00,000 మంది బాబా భక్తులు ఉన్నారు, కొన్ని 1,000,000 మంది బాబా భక్తులు ఉన్నారు, 10ల సంఖ్యలో మందిరాలు ఉన్నాయి, చాలా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఎందుకు రాలేదు ఇక్కడికి? ఆ సమన్వయము, ఆ సామరస్యము, ఆ ఏకరూపత, ఆ రుణానుబంధము ఎవరిలో అయితే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. కొత్త వాళ్ళని కూడా జత చేస్తూ ఉన్నారు. కార్యక్రమం ఇక అంకురార్పణగా స్వామిని పంపిస్తే, ఇందాక మరి ఆ అబ్బాయి ఏదో ఊరికి వెళ్ళాలన్న పనిని మానుకొని ఈ ప్రసాదం ఇవ్వడం కోసమే ఆ బాబు ఉన్నాడు అంటే, నాకు స్టీల్ డబ్బాలో ప్రసాదాన్ని పెట్టుకొని వస్తే ఆశ్చర్యం వేసింది. ఏదో ప్యాకెట్ తెస్తారు మామూలుగా షీడీ నుంచి, ఆ ప్రసాదాన్ని కూడా సత్సంగానికి సరిపడా తీసుకొచ్చాడు ఆ అబ్బాయి. మరి ఇది మరి ఆ అబ్బాయి కూడా ఈ సత్సంగంతో ఉన్న రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకోవాలి, దీన్ని శాశ్వతం చేసుకోవాలి. ఎందుకు ఇక్కడికే పంపించాడు? భావభక్తులు లేరా? మన కోసం కాదే ఆ అబ్బాయి ప్రసాదం తెచ్చింది. ఇక్కడికి పంపించడంలో బాబా సంకల్పం ఏదో ఉంది, ఆయన ఇవ్వదలుచుకున్నది ఏదో ఉంది. ఇట్లాగే ఆయన సూక్ష్మంగా కదిలిస్తాడు ఆ తంత్రులు, అనుగ్రహ తంత్రుల్ని. ఇక్కడే మన శ్రద్ధని మనం చూపించాలి, మన నిష్టని మనం చూపించాలి. ఇదే అత్యుత్తమ ఫలితాన్ని పొందడానికి, ఇంకా ఇంకా అధికంగా ఆయన అనుగ్రహాన్ని పొందడానికి, మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి, మనల్ని ఉద్ధరించడానికి, బాబాకు అవకాశం ఇవ్వడానికి
మార్గమని మనవి చేస్తూ ఇట్లాంటి అనుగ్రహం ఆయన యొక్క సాన్నిధ్యం మీ అందరి సాంగత్య భాగ్యం నిరంతరము లభించాలని ఇంకా స్థిరంగా సూటిగా ఆయన వైపుకి 4 అడుగులు మనం అందరం కలిసి వేయాలని చేసుకున్నా. మీరు ఎట్టపోతారని ఇంకా మొండబ్బాయిని ఏం చేయాలి? నన్నైనా ఆయన మాట వినేటట్టు చేసుకోవాలి. నేనా మొండుండి అయ్యా ఏం చేశారు ఆయన అంటే నేను ఆగిపోతున్నానని సార్ ఆగిపోతున్నాడు. అటప్పుడప్పుడు ఆయన దగ్గర మొండుకేసుకునే అర్హత కూడా నాకు వారి దగ్గర ఉంది. నేను ఎంత మొండి పనులు చేసినా సార్ నన్ను వెనకేసుకుని వస్తూనే ఉంటారు. సచ్చరిత్ర దర్శనం సత్సంగంలో లభిస్తుంది, అందుకు సత్సంగం అవసరం. సచ్చరిత్రను దర్శింపజేసేది సత్సంగం. నిజమైన ఆనందం బాబాతో ముడిపెట్టుకుంటేనే ఉంటుంది. ప్రతిరోజు బాబా గారితో మనల్ని ముడిపెట్టి ఉండేది సచ్చరిత్ర శ్రవణం, అధ్యయనం, చింతనం. బాబాతో ముడిపెట్టుకునే ఒక మిష ఈ మహోత్సవం. 14వ అధ్యాయం చెప్తుంది బాబాగారికి, బాబాగారు తమ భక్తులపై దృష్టిని నిలిపి వారికి తెలియకుండానే దృష్టిని నిలిపి అనేక మిషలతో తమ చేస్తారు. అనేక మిషలలో ఒక మిష ఇటువంటి సత్సంగం అనే ఒక మహోత్సవం. ఇంకా అద్భుతమైన మాటతో ముగించారు. మనల్ని ఉద్ధరించడానికి బాబాగారికి ఒక అవకాశం అట ఈ మహోత్సవం. అంటే ఉద్ధరించడానికి బాబాగారికే అవకాశం. అంటే ఏమని, మనందరం ఒకరోజు కూర్చుంటే ఏం చేస్తారు ఆయన అంటే మనల్ని ఉద్ధరిస్తారు. మన ఉద్ధరణే బాబాగారి ధ్యేయం. ఇటువంటి కార్యక్రమం అటువంటి అవకాశాన్ని సుదాశ్రావిణం తిక్తమప్య ప్రియం తం తరుం కల్పవృక్షాదికం సాదయం తం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా నీంబవృక్షస్య మూలాదివాసాత్ సుదాశ్రావిణం తీక్తమప్యప్రియం తం తరుం కల్పవృక్షాదికం సాదయం తం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. పాటిల్ కుగుర్రమును చూపినవో దేవా, పాటిల్తో సిరిడీకి విచ్చేసినావా. పాటిల్ కుగుర్రమును చూపినవో దేవా, పాటిల్తో సిరిడీకి విచ్చేసినావా. ఆయో సాయని పిలిచే మహల్సా, ఆయో సాయని పిలిచే మహల్సా. ఆనాటి నుండి అయ్యావు సాయి, ఆనాటి నుండి అయ్యావు సాయి. సదా నీంబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తీక్తమప్య ప్రియం తం. కూలిన మసీదులు నివసించినావు, మసీదుకు ద్వారక మాయని పిలిచే. నివసించినావు మసీదుకు ద్వారక మాయని పిలిచే. సబ్కా మాలిక్ ఏకనీ చాటే, సబ్కా మాలిక్ ఏకనీ చాటే. అన్నీ మతములు ఒకటనీ చూపే, అన్నీ మత
పాదములు ఒకటని చూపే సదా నీంబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తీర్థమప్యప్రియం తం. డాక్టర్నకు రామునిగా దర్శనమిచ్చావు, మేఘునకు శివునిగా కనిపించినావు. డాక్టరునకు రామునిగా దర్శనమిచ్చావు, మేఘునకు శివునిగా కనిపించినావు. మూలేకు ఘోలోగా అగుపించినావు, మూలేకు ఘోలోగా అగుపించినావు. యద్భావం తద్భవతని నిరూపించినావు, యద్భావం తద్భవతని నిరూపించినావు. సదా నీంబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తీక్తమప్యప్రియం తం. శ్యామాకు విషమును తొలగించినావు, తాత్యాకు మరణము తప్పించినావు. శ్యామాకు విషమును తొలగించినావు, తాత్యాకు మరణము తప్పించినావు. తన ప్రాణములను తాత్యాకు ఇచ్చి, తన ప్రాణములను తాత్యాకు ఇచ్చి, భక్తుల హృదయములు నివసించే సాయి, భక్తుల హృదయములు నివసించే సాయి. సదా నీంబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియం తం. తరుం కల్పవృక్షాదికం సాధయం తం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్. థ్యాంక్ యూ మిత్రమా, చక్కటి పాటని అందించినందుకు. ఇప్పుడు సోదరి నిర్మలా దేవి గారు సత్సంగం చేస్తారు.